తెలంగాణ జేఏసీలో సంక్షోభం మరింత ముదిరింది. కన్వీనర్ పిట్టెల రవీందర్ కో చైర్మన్ ప్రహ్లాద్ ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది స్టీరింగ్ కమిటీ. ప్రశ్నించేవారు లేకుండా చేయాలని ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆరోపించింది. ఫిబ్రవరిలో కోదండరాం పిలుపునిచ్చిన నిరుద్యోగ ర్యాలీతో జేఏసీలోని లుకలుకలు ఒక్కసారిగా బయటపడ్డాయి. అప్పటి నుంచి అవి రోజు రోజుకు తీవ్రమవుతూ వచ్చాయి. కోదండరాం వైఖరిపై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు కన్వీనర్ పిట్టెల రవీంద్ర. ఒంటెత్తు పోకడలు పోతున్నారని ఆరోపించారు. జేఏసీ కో చైర్మన్ ప్రహ్లాద్ తన్వీర్ సుల్తానాతో కలిసి కోదండరాంకు రాసిన బహిరంగ లేఖను కూడా విడుదల చేశారు పిట్టెల. ఈ లేఖలో కోదండరాంపై తీవ్ర ఆరోపణలు చేశారు. వివాదం రోజురోజుకు ముదురుతుండటంతో నష్ట నివారణ చర్యలు చేపట్టింది జేఏసీ. అత్యవసరంగా సమావేశమైన స్టీరింగ్ కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పిట్టెల రవీందర్, నల్లపు ప్రహ్లాద్ ను సస్పెండ్ చేసింది. ప్రభుత్వ కుట్రలు అమలు చేయాలని చూస్తున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇక మరింత విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది జేఏసీ. కార్పొరేట్ పాఠశాలల్లో రుసుముల నియంత్రణపై ప్రభుత్వం చర్యలు తీసుకోవటం లేదని, ఈ విషయంపై త్వరలోనే కార్యాచరణ చేపట్టాలని భావిస్తోంది. అయితే కోదండరాం వ్యవహార శైలిపై చాలామంది నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఇటు జేఏసీ నుంచి సస్పెన్షన్కు గురైన రవీందర్ ప్రహ్లాద్ కూడా ప్రొఫెసర్ వైఖరిని ఎండగడతామని అంటున్నారు. ఆయన తీరు, అనాలోచిత నిర్ణయాలు మంచివి కావని అంటున్నారు.